राजसुधा चैनल की स्वागत मन राजसुधा चैनल द्वारा मरी अनेक समस्या की चक्कटि परिष्कार मार्गालु तेलुसुकुंटा अलागे चाला वरकु मन कोर्कलु सिद्धिंचडानिकि मरी ए दैवानि पूजिंचालि एलांटि परिष्कार मार्गालु पाटिंचालो ई रोजु तेलुसुकुंदाम సాధారణంగా ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటూ ఉంటాయి మరి విద్యార్థులకు చక్కగా హైయర్ స్టడీస్ చదవాలని కోరిక ఉంటుంది అలాగే చక్కటి ఉద్యోగంలో స్థిరపడాలని అందరూ కోరుకునేది యువతరం అందరూ కూడా మరి అలాగే చక్కగా స్త్రీలకైతే తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశయాలు ఉంటాయి అలా ప్రతి మనిషిలోని కొంతమందికి ధనం అధికంగా ఆర్జించాలని కోరిక ఉంటుంది మరి కొంతమందికి ధనం మీద వ్యామోహం లేకపోయినా 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న వ్యామోహం వాళ్ళలో ఎక్కువగా ఉండవచ్చు ఇలా మనిషి మనిషికి ఒక కోరికే కాబట్టి మీ కోరికలన్నీ సిద్ధింప చేసుకోవడానికి మీరు చేయవలసిందల్లా గణపతి ఆరాధన మరి ఏ దైవాన్నైనా మనం ఆరాధించొచ్చు మరి గణపతిని ఆరాధిస్తే మనం అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయట కేవలం విద్యార్థులకే కాదు రుణగ్రస్తులు ఎవరైనా ఎక్కువ తరచు అప్పులు పడుతూ ఉన్నా కూడా గణపతి ఆరాధన ఎక్కువ చేసినట్టయితే మరి రుణ విమోచనం తొందరగా జరుగుతుందట మరి గణపతిని ఎలా ఆరాధించాలి బుధవారం రోజు గణపతిని ఆరాధిస్తుంటారు సోమవారం రోజు కూడా గణపతిని ఆరాధిస్తుంటారు బుధవారం కూడా ఆరాధిస్తుంటారు బుధవారం ఉదయాన్నే 5 గంటల లోపు గణపతికి చక్కగా కొబ్బరి నూనెతో దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినట్టయితే ఈ రకంగా 41 దినాలు మీరు చేసినట్టయితే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది అలాగే గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి సోమవారం రోజు మరి ఉండ్రాళ్ళని బెల్లం ముక్కని నివేదన చేసి గరికతో గణపతి పూజ చేసినట్టయితే మరి చక్కగా సిద్ధి బుద్ధి చాలా వరకు గణపతి భార్యలుగా చెప్తూ ఉంటారు సిద్ధి బుద్ధి సిద్ధించడము అలాగే బుద్ధి అంటే ఏకాగ్రత మన జీవితంలో ప్రతిదీ సిద్ధిస్తుందట అలాగే ఏకాగ్రత కూడా ఏ పని చేయాలన్నా చక్కటి ఏకాగ్రత అందరికీ అవసరం కదా మరి ఈ సిద్ధి బుద్ధి ద్వారా పరసిద్ధి వినాయకుణ్ణి మనం పూజించినట్టయితే మన జీవితంలో అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుందట మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ని మరి చిన్న చిన్న పరిష్కార మార్గాల కోసం మరి వీక్షించండి రాజసుధా ఛానల్ ని